Welcome back to our channel. Amakabulu Komala Chaudhary, Roja Amakabulu into Chuddam. Hi friends, welcome back to my channel Amakabulu me Komala Chaudhary. Heroes Komala Chaudhary cheppe kabulu entante kabulu cheppe mundu chinna vishayam abba YouTube లో అందరూ నన్ను కామెంట్స్ లో అమ్మా అమ్మా అంటున్నారు. నాకు ఆ విషయం చాలా సంతోషంగా ఉందండి. నేను నా పిల్లలకే అమ్మని అనుకున్నాను. నా యొక్క సబ్స్క్రైబర్స్ కూడా అమ్మనయ్యానందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. పెద్దమ్మ అని అమ్మ అని చాలా మంది పిలుస్తున్నారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ రోజు నేను చెప్పే విషయం కబురు ఏంటంటే జీవన శైలి గురించి ఒక ఆహార అలవాట్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మన పూర్వీకుల యొక్క ఫస్ట్ ఫాల్ నేను చెప్పేది ఏంటంటే మన పూర్వీకులు ఈ ఒక జీవన శైలి గురించి వాళ్ళ యొక్క ఆహార అలవాట్ల గురించి ఫస్ట్ నేను మాట్లాడతాను. వాళ్ళు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అండి, తెల్లవారుజాములు వేసేవాళ్ళు. తెల్లవారుజాములు వేసేసి కష్టపడి ఒంగోని నడువులు వంచి శుభ్రంగా ఊరు చేసుకుని కలాటు జల్లేసి ముగ్గులు వేసుకుని అంట్లు తోముకొని రోట్లు అడుపుకొని వంట చేసుకుని శుభ్రంగా తినేవాళ్ళు. ఎంత తినేవాళ్ళు, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఆ రోజులో పిల్లలు ఏం చేసేవాళ్ళు, కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు స్కూల్కి. తర్వాత స్కూల్ నుండి వచ్చిన తర్వాత 10 మంది పిల్లలందరూ కలిసి ఒక చెట్ల కింద చక్కగా ఒక చాట కూర్చొని చక్కగా రకరకాల ఆటలు, క్రికెట్లని చక్కగా కుందిళ్ళ ఆటలని తొక్కుడు పిల్లలని రకరకాల ఆటలని ఆ రోజులో ఆడుకునేవాళ్ళు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ మన జనరేషన్కి వచ్చేసరికల్లా లేడీస్, ఇప్పుడు మన ఇప్పుడు ఈ జనరేషన్ లేడీస్ లేట్గా లేస్తారు. 7-8 గంటలు లేకపోవటము, 12 మైళ్ళు వచ్చి పనులు చేసి వెళ్ళటము, గ్రైండర్లో పప్పులు ఉప్పుకోవటము, వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవటము, అసలు బాడీకి శ్రమ అనేది లేకపోకుండా చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు. ఏది తినాలన్నా భయపడతారు. వెనకటి వాళ్ళు అయితే ఎంత తినేవాళ్ళు, ఇంత నెయ్యి పోసుకొని తినేవాళ్ళు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం ఏది తినాలన్నా భయపడతాం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి వస్తే ఏముంది, లేచిన దగ్గర సెల్ ఫోన్లతో ఆడుకోవటం, గేమ్స్ ఆడుకోవటం, నెక్స్ట్ టీవీల దగ్గర కూర్చోవటం, కాస్త టైం ఉంటే సెల్ ఫోన్ దగ్గర ఆడుకోవటం. వీళ్ళకి శ్రమ లేదు, ఈ పిల్లలకి శ్రమ లేదు, తల్లులకి శ్రమ లేదు. ఇక మగవారి విషయానికి వచ్చేస్తే ఆ రోజుల్లో సైకిల్ తొక్కుని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఈ రోజుల్లో బండ్లు కార్లు నడుపుతున్నారు. ఆ రోజుల్లో పొలాలు పనులు చేసుకునే వాళ్ళు దూరభారం ఎంత దూరమే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో శ్రమ పడేవాళ్ళు, ఈ రోజు బండ్లు కార్లు చేసి ఈ మగవారికి ఆడవారికి పిల్లలకి అందరికీ ఈ జనరేషన్లో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సరే ఆరోగ్యం పాడైపోయింది కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, మన గేదెలు తింటే చూడండి, పక్షులు తినే తిండ్లు, గేదెలు తినే తిండ్లు, ఉప్పు లేకుండా కారం లేకుండా తిన్నని చెప్తారు. వాళ్ళు ఏం తినమంటారు, వాళ్ళు నవధాన్యాలు తినమంటారు. నెక్స్ట్ వచ్చి జొన్న రొట్టెలు అంటారు, సజ్జ రొట్టెలు అంటారు, ఓట్స్ అంటారు, నీళ్లు తాగండి అంటారు. ఇక ఇట్లా తినమంటారు. ఒక డాక్టర్ తినమంటారు, ఇంకో డాక్టర్ ఇంకోటి తినమంటారు. ఇలా కాదండి, నేనేం చెప్తానంటే అది అసలు కరెక్టే కాదు. నేనేం చెప్తానంటే మన యొక్క జీవన శైలిని మార్చుకోవాలి, కానీ మనం ఆహార అలవాట్లు మార్చుకోవడం కాదు. 4 రకాలు తినండి, కానీ ఒంటికి శ్రమ పడే పని చేయండి. మనం ఎంత ఆహారం అయితే తింటామో అంత శ్రమ పడండి. చక్కగా పని అమ్మాయిని తీసేసేయండి. మన పని మనమే చేసుకుందాం, మన శ్రమ మనం పడి కడుపు నిండి తిందాం, సంపాదించుకుని కడుపు నిండి తిని మన పూర్వీకులు మళ్ళీ మంచి ఆరోగ్యంతో మనం ఉండాలి. అదండి నేను చెప్పే కబురు ఈరోజు. బాయ్ అండి.